Parite, Panchami, Sukravaram, Swati Nakshatram. Udayam 9 gantalaki divyamaina muhurtam undi nayana. Babu, randi randi aasanam chesukundam, randi, randi, randi. Aha, tamaku enta peru pratishthalu unnayi Mahaprabhu. Titti desta, nuvvu vasanayi. Kavi, ippudu kasepuko intanu. నేను చెప్పను ఏ కథ వాడటం మానేశ కాక హోటల్ పెట్టుకుంటా కాక హోటల దాని మీద మన కాడు గొప్ప కథ ఉంది చెబుతా ఇనుకో తెర రకం గాని హీరో ఓ కాక హోటల్ పెట్టాలని చూస్తాడు దానికోసం బజార్ వెళ్ళి అదో బజార్ వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయిలు గ్లాసులు చెంచాలు అంటూ లిచ్చిన ఒక కడుపు దేవుతుంది నేను వస్తా కవి నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి 2 లక్షలు చేస్తా ఇలా లాభం లేదురా పింజారి వధవా నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను సిటీ బస్సుకి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మోహన్ నువ్వును ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే 9వ గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంటకుడైన ఓ దుర్మార్గుని హతమార్చి జైలుకెడతా ఇది సరిగ్గా ఊరిని ఆనుకుని ఉన్న ఫలం ఇంకో 6 మైళ్ళలో వైజాగ్ ఉంది తెలుసా ఇప్పుడు ఏం చేద్దాం అంటా మరి కాసే కుదరా చూడా మాత్రమే మంది లేదు ఇలా ఇంద్రా ఈ డబ్బాల మందు మరి కాస్త కలిపి జల్లు అరే ఏడక డబ్బా పడతోటి ఇది పొలాల్లో చల్లే విషయం దీన్ని తాగేద్దాం అమ్మో చేదుగా ఉంటుందేమో కాదు తీయగా తేనె పానకల్లా ఉంటుంది కొట్టనంటే అన్నయ్యకి ఇష్టం లేని పనిచేస్తున్నాం కనీసం అన్నయ్యకి ఇష్టమైన 9వ గంట మోగే వరకైనా ఆగి తర్వాతి తాగేద్దాం జ్యోతి మన జ్యోతి కనిపించడం లేదండి వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి వెళ్తారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి పంపాను పెళ్లికి పంపారా ఈ పాటికి అక్కడ పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి కాసేపట్లో ఇద్దరు కలిసి వచ్చేస్తారు కూర్చోండి బాబు నమస్కారం చేసుకోండి ఓం వద్దు 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 ఏంటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు అంత ధైర్యం వచ్చిందా నీకు ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పినా పడున్నానే ఇక లాభం లేదు ఇట్లా ఏం తోసనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింట పడుండలేను రెచ్చిపోతా ఇంకో గంట మా గురువు గారికి ఇష్టమైన 9వ గంట సింహాచలం గాడు కొట్టగానే నిన్ను పచ్చడి చేస్తా ఏమియా సింహశేలమయ్యా నువ్విట పైస సంపాద లేకుండా కొంపులు పడి తయారుగా మేతుంటే ఈ కోపరం నేను చేయలేనియా నిన్నొగ్గు సియర్ ఊరితో నెలిసిపోతా నీ సావు నీ స్రావియా వస్తారులేమ్మా ఇహనో ఇప్పుడు రామారావు గారు వచ్చి తలుపు కొడతారు చూస్తుండు ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాన్ని 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా 9 దాటకు వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందు వెళ్ళిపో వచ్చేసినానమ్మా తీసుకోండి అమ్మా బేగ పారిపోవాలా ఇదిగో పోస్టు మ్యాన్ ఉన్నా ఏడే ఉన్నా అయ్య బాబాయ్ తమరు ఇక్కడే ఉన్నారా పైకి రా నాన్న రాను నాన్న రాను బాబాయ్ తమ జోలికి రాను అసలు ఇంక పేటకే రాను నాన్న రాను బాబోయ్ వెళ్ళిపోతాను బాబోయ్ బాబోయ్ సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది నా వల్ల మరెవరికో కాదు నాకే సుఖం లేదు అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి అయ్యో 9 అవుతుంది పడండి ఒకటి త్వరగా నీ శివ త్వరగా వస్తానని సింహాచలం కొట్టే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావడం అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే Wow.
కసేపు నువ్వు గంటలు కొట్టు ఆపాలి. ఎలా పిల్ల నాకు చాలా అవమానం చేసిందయ్యా, దాన్ని సాగుబాధేయాలయ్యా, నన్ను ఒక్కేలేయా ఒక్కేలేయా. నాలుగు ఐదు ఆరు అయ్యో పల్లకుండలియా పల్లకుండలియా నేనైనా ముహూర్తం టైం అవుతోంది. ఒక్క నిమిషం అండి, పట్టుకో కళ్ళు పట్టుకో. లేపై లేపై ఎనిమిది తీయండి, తొందరపడకండి, ఏదో చేసుకోకండి. రామారాధన తొమ్మిదేనా సింహాచలం తొమ్మిదో గంట కొట్టడేంటి? సింహాచలం ఇంకా తొమ్మిదో గంట కొట్టలేదేమిటో. నేనే మహాశుక్తిని, నన్ను శుక్తి పెట్టి కొట్టి సంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిత్త. ఇప్పుడు ఇంకో కసేపుతాను, ఇరుకో. గుణాశాల 116 దొంగలు వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తల్లి కాలేదు. తిత్తి దేశ ఇను, రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. తొమ్మిదైన గంట మాగదే. నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బాలసార మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అల్లాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేవో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9:10 అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్లు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8 నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. లేదు బూజు వెనవ బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బోట్స్వానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్ను, కువైటు, లావోసు, ఫిలిప్పీన్సు, ఫిన్లాండు, ఐర్లాండు. బాబు నువ్వు సీతారామారావు గారు తమ్ముడు కదూ. న్యూజిలాండు, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందో ఎక్క విట్ట అయిపోయావు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవ్వండి. ఏమయ్యా ఆసనం అయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం అయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి దిశా ఏ శుతి అయ్యా. అమ్మ అమ్మ ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యా అమ్మా అబ్బా ఏమయ్యా శీర్షాసనం అయ్యా? ఏమయ్యా ఇది సన్నాసి? ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండాలడం అంటే ఊరుకోన పోయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏం సన్నా సీటు గారు ఊరుకోసుకోబోతున్నారు బాబు. ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లల పారిపోటాలు, అవన్నీ నీలో మార్పు దేవాలని మేము ఆడించిన నాటకాలరా. దండాలున్నాయా?
మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుక తినబోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలాంటి అగాచ్యం తలపెట్టుకున్నా? నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తానరా? అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా, మీ గురించి మా పాకింటా లేదు అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. పోన్లండి, దేవుడు ఉన్నాడు. కృష్ణ పెళ్లి జరగలేదు సార్, బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపి ఇలా పరిగెత్తుకుంటూ ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వేళ పెళ్లి మాత్రమే కాదు, మూడు పెళ్లిళ్ళు జరుగుతాయి. రావుడు లావణ్య, కృష్ణుడు వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా చెబుతా. ఇంకో వద్దు మహాప్రభు వద్దు. నువ్వు నా కథ వింటే నీ ఆరు నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, వెండమేగా వెళ్ళండి వెళ్ళమంటుంటే. తెరదీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య. వివాహ భోజనంబు